ప్రముఖ దర్శకుడు ఆర్జీవీకి జగన్మోహన్ రెడ్డి కొన్ని లెక్కలు సెటిల్ చేశాడు. కోటి రూపాయల పైగా ప్రజాధనాన్ని ఆర్జీవీ అకౌంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడుతూ, మేడం నమస్తే. మేడం నమస్కారం. మేడం, ప్రముఖ దర్శకుడు ఆర్జీవీకి జగన్మోహన్ రెడ్డి కొన్ని లెక్కలు సెటిల్ చేశారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆర్జీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎటువంటి సేవ చేశారు? ఎటువంటి సేవ చేయడం వల్ల ఆయనకి 1,14,00,000 రూపాయల అక్షరాల 2 చెక్కుల రూపంలో అందాయి అంటే ఏం చెప్తారు? అంటే మీరు ఇందాక ప్రముఖ దర్శకుడు అని అన్నారు, నేను ఒప్పుకోను, ఆయన ప్రముఖ దర్శకుడు కాదు. అతను ఏదో కొన్ని సినిమాలు హిట్ అయినాయి. నిజంగా ప్రముఖ దర్శకుడు అంటే కంటిన్యూటీ ఉంటుంది, సినిమాలన్నీ హిట్ అవుతాయి. సో అతను ఏంటంటే పాపం మెంటల్ స్టెబిలిటీ, దర్శకుడుగా అతనికంటూ కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఒకటి ఒక స్టేజ్లో ఆయన బాగానే చేశాడండి, మరి ఆయనకి మళ్ళీ గుడ్డిగా మనం సినిమాలు తీసినట్టు, లాస్ట్లో ఈ మధ్యన తీసిన సినిమా గుడ్డిగా తీసినట్టు మనం మాట్లాడలేం కదా ఆయన గురించి. ఒకప్పుడు ఈజ్ ఓకే, వెరీ గుడ్, మంచి డైరెక్టరు, మంచి పేరున్న ఇది. మనం ఒక విధంగా బాలీవుడ్ స్థాయికి వెళ్ళిన తెలుగు డైరెక్టర్గా మనం గర్వించదగ్గ దర్శకుడు ఒకప్పుడు. తర్వాత ఏమైందంటే పాపం ఆయనకి మెంటల్ స్టెబిలిటీ పూర్తిగా దెబ్బతింది. ఎందుకంటే బాగా ఫేమ్ వచ్చిన తర్వాత వరుస ఫెయిల్యూర్స్ తట్టుకోలేక, అంటే కోతికి కొబ్బరికాయ దొరికితే ఎలా ప్రవర్తిస్తుంది, ఏదో ఇది చేసినట్టుగా ఎలా గంతు లేస్తుంది, లేకపోతే కళ్ళు తాగిన కోతి ఎలా గంతు లేస్తుంది, ఇవన్నీ ఆర్జీవీ గారి ప్రవర్తన కూడా కళ్ళు తాగిన కోతిలాగా, కళ్ళు తాగిన కోతిలాగా ఆర్జీవీ ప్రవర్తనని మనం ఈ 4-5 సంవత్సరాల్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన విచక్షణ జ్ఞానం మర్చిపోయాడు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియని మైండ్ సెట్ అలా ఉంది. పాపం ఏం చేస్తాడు, ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజల్లో తన గురించి చర్చించుకోవాలి అనే ఒక తపన. ఎందుకంటే దర్శకుడుగా రాను ఫెయిల్ అయిపోయాడు, తను మళ్ళీ ప్రజల్లో ఉండాలి, ప్రజలు తన గురించి మాట్లాడుకోవాలంటే ఏదో పిచ్చివాగుడు వాగుతుంటే ప్రజలు దాన్ని మీడియా పదే పదే చూపిస్తుంది, రామ్ గోపాల్ వర్మ ఇలా ట్వీట్ చేశాడు, అలా ట్వీట్ చేశాడు. అంటే రామ్ గోపాల్ వర్మ నిద్ర లేచినప్పటి నుంచి మత్తులోనే ఉంటాడని, ఆయన ఓట్కా తాగి ఆ మత్తులో నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుంటాడు, ఆయనకి ఏమనిపిస్తే అది ట్వీట్ చేస్తూ ఉంటాడు అంటూ కూడా. అంటే ఒకటి ఏంటంటే తను మాట్లాడేటప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు తను ఏదో చాలా ఇంటలెక్చువల్ లాగా ఆ వాయిస్ ఇంటలెక్చువల్ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతాడు. కొంతమంది నిజంగా ఇంటలెక్చువల్స్ చూసినప్పుడు ఈడో పిచ్చోడ్రా బాబు అనుకుంటారు, ఎందుకంటే ద వే హీ వాజ్ టాకింగ్. నేనేమంటున్నానంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రామ్ గోపాల్ వర్మ ఏం చేసిండు? ఏమన్నా సేవ చేసిండా, ఏమన్నా సర్వీస్ ఇచ్చిండా, లేకపోతే ఏమన్నా ప్రజలకి కానీ పిల్లలకు ఉపయోగపడే మూవీస్ తీసి ఏమన్నా ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చాడా, ఏమన్నా సత్ప్రవర్తన కలిగించే విధంగా ఒక మార్పు తీసుకొచ్చే విధంగా ఏమన్నా ఉపయోగపడేటట్టు పిల్లలకు కానీ స్కూలుకి కానీ స్టూడెంట్స్కి కానీ ఏదన్నా చేశాడా? ఏం చేసిండు? నువ్వు లోపాయికారి ఒప్పందం చేసుకుని విచక్షణ జ్ఞానం మరిచిపోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తప్పుడు సమాచారాన్ని, తప్పుడు సంకేతాలని ఇచ్చే విధంగా నువ్వు సినిమాలు తీస్తున్న విధానం. ఎందుకంటే మీరు సినిమాలు తీసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పెద్ద విలన్లాగా చూపించడము, లేకపోతే ఆ దిగజారుడుతనంగా చూపించడము, అది అతని మనస్తత్వానికి నిదర్శనం. ఆర్జీవీ మనస్తత్వం దిగజారుడు మనస్తత్వం, ఒక యునో లో స్టాండర్డ్ థింకింగ్, మెంటల్ స్టెబిలిటీ లేకపోవడం, విషం చిమ్మడం, విష ప్రయోగం చేసినట్టుగా ప్రజల్లో ఒక తప్పుడు సమాచారాన్ని, నీకున్నటువంటి చంచలమైన లేకపోతే స్టెబిలిటీ లేని వ్యక్తిత్వంతో పిచ్చి పిచ్చి సినిమాలు తీసి పిచ్చి పిచ్చిగా ఏదో చేసి నువ్వు డబ్బులు తీసుకోవాలి అని ఏదో ఇంటర్నల్గా ఒప్పందం చేసుకుని ఏదో చేసావు నువ్వు. ఇంతకీ మీరు నాకు సమాధానం చెప్పలేదు. చెప్ప, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
రామ్ గోపాల్ వర్మకి ఎందుకు డబ్బులు ఇచ్చింది, 14,00,000 రూపాయలు ఎందుకు ఇచ్చినట్లు? ఇది అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గానీ చేసినటువంటి సేవ ఏంటి? అక్కడ ఏం లేదు, ఎందుకు ఇచ్చారనేది తేలుతుంది. ఓకే, అంటే ఇప్పుడు వ్యూహం శబదం సినిమాలు దగ్గరుండి వాళ్ళే తీయించే ఆ డబ్బులే చెక్కుల రూపంలో ఇచ్చుంటారా? మీకేమన్నా డౌట్ అందులో, మీకేమన్నా డౌటా అందులో? అది కాకుండా ఇంకేం చేశాడు? అది కాకుండా తీసినటువంటి వల్గర్ పిచ్చి సినిమాలు తీసి ఈ రేపు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి వాళ్ళు సినిమాలు తీయించుకుంటే తీయించుకోండి, మీ సొంత జేబులో నుంచి డబ్బులు ఇవ్వండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల డబ్బుల్ని మీ సొంత ప్రయోజనాల కోసం, మీరు అపోజిషన్ మీద విషం కక్కడం కోసం రాష్ట్ర ప్రజల సొమ్మును ఏ విధంగా ఉపయోగిస్తారు, దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద, దానికి సంబంధించినటువంటి మంత్రి మీద, దానికి సంబంధించినటువంటి సిఎస్లు, క్యాబినెట్ సెక్రటరీ, ఎవ్రీ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే 16,00,000, 15,00,000 ఇన్ని లక్షలు, 14,00,000 14,00,000 ఎవరి సొమ్మని ఇస్తారు మీరు? మీ సొంతంగా మీరు సినిమాలు తీయించుకుని మీ సొంత జేబులో నుంచి ఇవ్వండి. రేపు అడగాలి, 2 చెక్కుల రూపంలో 14,00,000 రూపాయలు ఆర్జీవీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆయన గత నెలలో విత్డ్రా చేసుకున్నాడు, మార్చిలోనో ఎప్పుడో. నేనేమంటున్నాను, రామ్ గోపాల్ వర్మ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ము ఎందుకు తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా లేదా, దాని మీద మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు మీకు రెవెన్యూ ఎలా జనరేట్ అయింది, మీరు ఏం పని చేస్తే మీకు డబ్బులు వచ్చినాయి? మనము 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాం అంటే 1,00,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చినాయి అంటే యూ హ్యావ్ టు ఆన్సరబుల్ టు దాట్. మీకు ఎలా వచ్చింది? బురద జల్లుతూ ఈయన సినిమా తీసాడు కాబట్టి అందులో ఆ సినిమాని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోపాయకారిగా ఈయనకి ఒప్పందాలు చేసుకుని ఈయనతో అదే అంటున్నా 14,00,000 రూపాయలు ఇచ్చింది. అదే అంటున్నా అందులో, అదే అంటున్నా, అందులో డౌటే లేదు. మీకు రేపు ఇన్కమ్ ట్యాక్స్కి ఆన్సర్ చేయాలి, నీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1,00,000 రూపాయలు నువ్వు సినిమా తీసావు అంటే సినిమా ఓకే, నువ్వు చూపించాలి. నువ్వు రేపు 1,00,000 రూపాయలు వచ్చి ట్యాక్స్ కట్టాలి కదా, నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, నీకు ఎలా జనరేట్ అయినాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది, ఓకే, క్లియర్ ఎవిడెన్స్ ఉంది, ఫండ్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి దేర్ ఇస్ ఎ క్లియర్ ఎవిడెన్స్, ఫండ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఆర్జీవీ అకౌంట్, ఫైన్. నీకు ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్? ఏమి మీరు సాధించారని మీకు డబ్బులు ఇచ్చింది అంటే ఏం చెప్తారు? ఏం సర్వీస్ చేసావు నువ్వు ప్రజలకు ఉపయోగపడేది? ఏం చేశారని మీకు ఆ డబ్బులు వచ్చినాయి? మీరు ఆన్సరబుల్, మీరు చెయ్యాలి, రేపు చెప్పాలి ఆన్సర్. ఇది ప్రజల డబ్బులు, జగన్మోహన్ రెడ్డి గారు సెంత జోబులో నుంచి వచ్చిన డబ్బులు కాదు. సో మీరు ఆన్సర్ చేయాలి. మీరు లేదు, నేను ఇలా వ్యూహం సినిమా చూశాను, తీశాను, ఆ సినిమా తీశాను, అపోజిషన్ వాళ్ళ మీద విషం గక్కాను, నా దానికి ఇంప్రెస్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే ఓకే, దాని మీద దాని యొక్క పర్యవసనాలని, దాని ఫలితాలని రాబోయే కాలంలో ఆర్జీవీ గారు ఫేస్ చేయాల్సి వస్తుంది. కక్కించాలి ఆ డబ్బుల్ని. ఎవడి సొమ్మని నీ జేబులో నువ్వు వేసుకుంటావు? అది ప్రజల సొమ్ము కదా, నువ్వు ప్రజలకు వెనక్కి ఇవ్వాలి, ఇవ్వాల్సిందే. నీకు రావాల్సిన డబ్బులు నువ్వు ఎవరైతే సినిమా తీసావో, నీకు ప్రొడ్యూసర్ బ్యాక్ఎండ్లో నీకు ఎవరైతే డబ్బులు సపోర్ట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి బ్యాక్ఎండ్లో సెటిల్ చేసుకోండి, బట్ నాట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ సొంత జేబు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ. సో నేనేమంటున్నానంటే ఆర్జీవీ గారు ఆ డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాలి. ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నుంచి కానీ, భారతీ సిమెంట్స్లో నుంచి కానీ, సాక్షిలో నుంచి కానీ తీసుకోమనండి. ఎందుకంటే ఆ సినిమాలు వాళ్ళకి ఫేవర్గా ఉన్నాయి. అపోజిషన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా, అపోజిషన్ వాళ్ళని దిగజార్చే విధంగా మీరు తీసిన సినిమాల వలన, దానివల్ల మీరు బ్యాడ్ అయ్యారు, మీరు చీప్ అయ్యారు ప్రజల్లో, మీరు చులకనయ్యారు. సో మీకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, భవిష్యత్తులో గెట్ రెడీ టు పే బ్యాక్, యూ హ్యావ్ టు పే ప్రైస్ ఫర్ దాట్.